మిమ్మల్ని ఇది ఇది ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను. మీతో పాటు మల్టీ స్టార్ చేస్తే మీరు ఒక హీరో, మీ దాంట్లో క్యామియో రోల్ ఒకరు వస్తారు అండ్ మీ పక్కనే ఒకరు కంటిన్యూస్గా హీరోగా చేయాలి, సో ఇద్దరిని పిక్ చేసుకోండి. హీరోగా మీరు హీరోనే, ఇప్పుడు తెలుగులో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హీరోస్ మాత్రమే చూస్ చేసుకోవాలి మీరు. కమల్ హాసన్ గారు, రజనీకాంత్. నేను తెలుగులో అని చెప్పాను. రజనీకాంత్ గారు కమల్ హాసన్ తమిళ నుంచి తెలుగులోకి వచ్చిన వాళ్ళు, తెలుగులో పుట్టి తమిళ్లోకి వెళ్ళిన వాళ్ళని తీసుకోండి, ఓకేనా? అక్కడ పుట్టి ఇక్కడ వెళ్ళాలి కాదు, ఇక్కడ పుట్టి ఇక్కడ వెళ్ళాలి. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇది కూడా ఒప్పుకోరా? బాలకృష్ణ గారు క్యామియో రోల్ కి ఓకే, చిరంజీవి గారు మీ పక్కనే అంటే మీ ఏదో తగ్గట్టుగా ఉంటే బాగుంటది అని. అట్లాంటి రోలే ఉంటుందండి, వాళ్ళకి పై స్థాయిలో పెట్టే రోలే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటే తెలుగులో గుర్తొచ్చే హీరోయిన్ ఎవరు వెంటనే? చెప్పండి. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటే నాకు నాకెవరు తెలియదండి ఉన్నట్టు. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే నాకు పర్సనల్గా తెలియదు కదా, ఎవరికి బ్రెయిన్ ఉందో ఎవరికి తెలియదు అంటే పరిచయం లేదని. పరిచయం లేదని వాళ్ళు తెలివిగా ఉంటారు, నాకు తెలియదు కదా. మీరు అట్లా అనలేదు, ఎవరు ఉన్నట్టు మాత్రం కాదు. ఆవిడ వచ్చేసి బ్యూటీ, బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ ఉంది కాబట్టి అందరికీ ఉంటుంది. లేదు అది ఓకే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. సరే మిస్ అవుతా, అక్కడ ఒక నిమిషం ఆగండి. హీరోయిన్ పేర్లు అడుగుతాను, మీరు చెప్పండి అని చెప్పి హీరోయిన్ లిస్ట్ లో లాస్ట్ లో విజయ్ సేతుపతి, విజయ్ సేతుపతి ఎప్పుడు హీరోయిన్ అయ్యారు? రివైన్ చేసి చూసుకోండి. అవునా? ఓకే, లైట్లో మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఇది మాత్రం కట్ చేయకండి, లైవ్లో వేసేయండి. నేను కట్ చేసుకుంటా, ఛానల్ నా ఛానల్కి వెళ్తుంది వీడియో. ఓ, మీకు తెలీదా మా వాడు వీడియో తీస్తున్నాడని? ఏం పర్లేదు, మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నా పర్సనల్ ఫేవరెట్. ఎందుకు? నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అండ్ ఫైనల్లీ నరకాసురా గురించి, చూడకపోతే ఏం మిస్ అవుతారని ఒక విషయం ఏమైనా ఉంటే చెప్పండి. చూడకపోతే నరకాసురాన్ని మిస్ అయిపోతారు మీరు. ఇంకా డెఫినెట్గా అంటే ఈ సినిమాని మేము చాలా ప్యాషన్తో, అందరూ ప్యాషన్తోనే తీస్తారు, కానీ ఈ సినిమా డెఫినెట్గా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. చాలా పెద్ద క్యాన్వాస్లో తీసాము ఈ సినిమా. ప్లస్ మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి పైసా వసూలు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు. ఇది ఓన్లీ వయలెన్సో యాక్షనో అట్లాంటి సినిమా మాత్రం కాదు. సినిమాకి వెళ్ళిన తర్వాత మీరు బోల్డ్ అంత సర్ప్రైజ్ అవుతారు. వీళ్ళిద్దరూ ఒక సీన్ ఉంటుంది, మీరు కడుపు ఉబ్బా నవ్వుకుంటారు. ఓకే, సో మీరు ఏమని చెప్తారు సార్? డోంట్ మిస్ నరకాసుర. అంటే ఒక ఫిల్మ్ని ఆర్టిస్ట్ని బట్టి డిసైడ్ చేసేయకండి, ఇది బాగుంటుందా బాగోదా అన్నది. ఈ పర్టికులర్ నరకాసుర ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్, థియేటర్కి రండి, ఈ సినిమా చూడండి.